ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీకు వాలంటీర్లు అనే రూపంలో ఉన్న పెద్ద తలనొప్పి, మీ నెత్తి మీద ఏదైతే భారం ఉందో, ప్రస్తుతానికి ఆ భారం లేకుండా చంద్రబాబు క్యాబినెట్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళైతే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మీకు పింఛన్లు అనేటివి సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు 10,000 పెంచుతాం, వాలంటీర్ వ్యవస్థ తీసాం, ఒక్కొక్కరికి 10,000 ఇస్తాము అన్నారు. 10,000 ఇస్తాము అని చెప్తే వాలంటీర్లు కూడా ఉత్సాహంగానే తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వైపు పనిచేసినట్లుగా అయితే చాలా చోట్ల నుంచి సమాచారం ఉంది. సో ఇప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటారా? నిజమే కదా, జగన్ సర్కార్ ఉన్నప్పుడు వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి తెల్లారక ముందే పోయి నిద్రపోతున్న లేపి మరీ పింఛనించి వచ్చారు. మళ్ళీ ఎక్కడైనా వాళ్ళ పనులకు వెళ్ళిపోతారో, లేకుంటే వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పి మధ్య పొద్దునే పోయి ఇచ్చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకు ఏమి అటువంటి తలనొప్పి లేదు కదా. ఎంతవరకైనా ప్రశాంతంగా పడుకోవచ్చు, 1వ తేదీ వచ్చిందంటే ముందే లేపుతారని చెప్పి ఆ బాధ ఉండదు. అండ్ పైపెచ్చు కీలకమైన శాఖల్లో ఉన్నోళ్ళే కదా, డిప్యూటీ స్థానాల్లో, హోంశాఖల్లో ఉన్నోళ్ళు అన్నమాట. ఏమని, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు మహిళలందరినీ అమ్మేశారు, చేయబట్టి లాగారు, రెక్కి నిర్వహించారు, ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు చేయబట్టి లాగారు. ఈవెన్నా దాదాపు ఇంకా కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా అన్నవే కదా, ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు పోయి చేయబట్టి లాగారు, రెక్కి నిర్వహించారు, ఒంటరి మహిళలను వాళ్ళు చెరబట్టారు రకరకాలుగా. సో మీకు ఈ ప్రాబ్లం కూడా తప్పిపోయిందిగా. పాపం 5 సంవత్సరాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎంతమందిని చేయబట్టి లాగించుకున్నారు, ఎంతమందిని మీరు చెరబట్టించుకున్నారు, ఎంతమందిని మీరందరూ కనుక అమ్మేయించుకున్నారు. మీకు ఆ తలనొప్పి పోయింది, పొద్దున లేచి వచ్చి పింఛనిస్తుండ్రి, తర్వాత మీ పనికి మీరు పోతుండ్రి, ఏం మరి మీకు మీకు అది లేదు. సచివాలయ వ్యవస్థ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మీరు ఉండండి తీసుకోండి ప్రశాంతంగా. మీకు ఏమైనా పనులు ఉన్నా కనుక ఆ రోజుకైతే ఆగండి, ఏం కాదు. ఆ రోజు మీరు పింఛన్ కోసం ఆగితే మీరు ప్రశాంతంగా ఆ రోజు మీకు రెస్ట్ దొరుకుతుంది. రకరకాల మీకు ఏమంటారు సౌలభ్యాలు అయితే ఉన్నాయి లేండి. ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళు లేవగానే సేవలు అందించే దగ్గర నుంచి ఆ సిస్టమ్ అక్కడి నుంచి కాకుండా ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా, సచివాలయ వ్యవస్థ వచ్చి ఇస్తారు. నిద్ర లేపేది ఎవరు కదా, పైపెచ్చి చేతులు బట్టి లాగరు కదా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి. మీ మీద ఏమంటారు రెక్కి నిర్వహించరు కదా, మిమ్మల్ని ఏమి సంఘ విద్రోహ శక్తులకు అమ్మేయరు కదా. రకరకాల సౌలభ్యం అయితే ఉంది కదా. అందుకే మరి మనం జనానికి కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే ప్రజల రక్త మాంసాలు పిలిచిన వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు సర్కార్ ఏం నిర్ణయం తీసుకోలేదు. మరి అప్పుడు 10,000 ఇస్తామన్నారు కదా వాలంటీర్లకు అంటే అన్నారు. మరి మరి వాళ్ళని ఏమని అడిగితే ఏమో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో చర్చించుకుంటారట వాళ్ళు. మరి క్యాబినెట్ భేటీలోనే అంత కీలకమైన దాని మీద చర్చించలేదా? మరి ఎప్పుడు చర్చిస్తారంటే ఏం చర్చిస్తారు, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని మళ్ళీ వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చి ఎక్కడి నుంచి తెస్తాము అంటారు. మరి మీరు ఎందుకు చెప్పారు మాట అంటే చెప్తాం, అసలు చెప్తాం, ఇస్తామన్నా ఎప్పుడు ఇస్తామన్నామా, మీకు ఎందుకు పింఛన్ వచ్చి సచివాలయ వ్యవస్థలో చిత్తారు తీసుకోండి అంతే కదా. మరి అంతే మంచిది, జనానికి కూడా అంతే కావాలి. జనానికి ఏమో అంతకుమించి ఏమైనా ఎక్కువ కావాలా? అన్ని ఇంటి దగ్గర పోయి తీసుకొస్తే జనానికి కానీ కోపం వచ్చేసింది కదా. మరి ఇప్పుడు కొన్ని కొన్ని సౌలభ్యాలు తగ్గుతాయి, జనాలకు కూడా కొన్ని కొన్ని శారీరక శ్రమ కలిగే అవకాశాలు కానీ ఉంటాయి భవిష్యత్తులో, సంతోషమే. జనాలు కూడా సోమరిపోతులు కాకుండా ఉండే విధంగా ఇంకెన్ని నిర్ణయాలు తీసుకోబోతుందో చూద్దాం.